ఓం శ్రీ సాయిరామ్ గీతావాహినిలో ఇరవై ఆరవ భాగము కృష్ణ ఇట్టి దైవదానవ గుణములకు జన్మాంతర పుణ్యపాప సంస్కారములే కారణములని తెలిపితేరి కదా అట్టి జన్మాంతర పుణ్యపాపముల సంస్కారములను తప్పించుకున్న వీలు లేకున్నా అట్టి వాని గతి ఏమగును దానిని తప్పించుకొని ఉత్తమ సంస్కారమును పొందగల మార్గములు ఏమైనా కలవా అట్లు ఉండినా వాటి విషయమును వివరించినా విని తరించగలను అని అర్జునుడు ప్రజాక్షేమమును కోరి అందరి తరపున ఆర్తుడై ప్రార్థించాడు అందులో కృష్ణుడు మరు క్షణమే బావ మార్గములు లేకపోలేదు గుణములు మూడు రకములు ఒకటి సాత్వికము రెండవది రాజసికము మూడవది తామసికము ఇవి అంతఃకరణముపై ఆధారపడియుండెను అంత కరణము ఆహారముపై ఆధారపడి ఉన్నది ఎట్టి తిండిని తిందురో అట్టి గుణములు అలవడును ఎట్టి గుణములు కలుగునో అట్లు ప్రవర్తించగలరు కాన జన్మాంతర పుణ్య పాప సంస్కారములచే కొన్ని దైవ దానవ ప్రవర్తనలు కలిగి ఉండినను ఈ జన్మమున్ననైనను అట్టి దానవ గుణములను బలపరచు ఆహార విషయములు అరికట్టి సాత్విక ఆహార విషయమును పరచుకున్న తప్పక ఎట్టి దానవ సంస్కారములనైన కొంత మార్చుకునవచ్చును అని చల్లని విషయములను ఉల్లమునకు సోకున్నట్లు మెల్లగా తెలిపినాడు అర్జునుడు మానవుని అతి ముఖ్యమైన నిత్యానుభవముతో లీనమై ఎట్టి ఉత్తమ మార్గం ఒకటి కలదని విన్నంత మాత్రమున ఉప్పొంగి మాధవ ఎట్టి ఆహారములు ఎట్టి గుణములు కలిగించునో తెలుపుమని ప్రార్థించను చిరునవ్వుతో చిందులు త్రకు పరమాత్మ వెంటనే అన్న అన్నదోషము చేతనే మనస్సు కల్మషము పొందుచున్నది కలుషితమైన చిత్తమందు ధర్మ రహస్యము ప్రకాశించదు ఎట్లనా మలిన జలము గల పాత్రలో ముఖబిమ్మము శుద్ధముగా ప్రకాశించినట్లు మాలిన్య హృదయమున దైవ ఉదయించదు అర్జున ఆహారము చేతనే మానవులు దృఢగాత్రులగుచున్నారు నీతివంతులగుచున్నారు విరుద్ధ ఆహారముచే రోగగ్రస్తులు అవినీతి పరులు నీచులు అగుచున్నారు కాన ఆహారమును బట్టే వాని గుణములిటివని చెప్పవీలగును అని పలికెను స్వామి సాత్విక ఆహారమెట్టిదో రాజసిక ఆహార మెట్టిదో తామసిక ఆహార మెట్టిదో ప్రీతితో అనుగ్రహించి తెలుపుమన్నాడు అర్జునుడు అర్జున సాత్వికుల ఆహారము మనస్సుకు దేహమునకు బలము చేకూర్చున్నదై ఉండవలను అధిక తీపి కానీ అధిక వేడి కానీ ఉండకూడదు ఇంతయే కాక దాహమును కలిగించినట్టుదైనదిగా కూడాను ఉండకూడదు అన్నింటి ఎందునో మితమై ఉండవలను కొంతమంది నీటితో ఉడికిన పదార్థములు రెండవ దినమున తినుచుందురు అనగా ముందు దినము వండిన అన్నమును కూడాను తినకూడదు కృష్ణ నూనెలో నేతిలో ఉడికిన పదార్థములుండును కదా అట్టివి కూడాను రెండవ దినము మూడవ దినము నిలువబెట్టి తినుచుందురు కదా వాటి విషయం ఎట్లు బావా అట్టి పదార్థములు అన్నమున్నకు అనగా నీటిలో ఉడికిన వాటికి సంబంధం లేదు కానీ అవి కూడాను దుర్వాసన వచ్చిన తరువాత తినుట మంచిది కాదు దుర్వాసన రాకపూర్వమే తినుటలో తప్పు లేదు రజోగుణ ఆహారముపై చెప్పిన సాత్విక ఆహారములన్నింటికి విరోధమై ఉండును అనగా అతి ఉప్పు అతి కారము అతి తీపు అతి వేడి అతి పులుపు దుర్వాసన కొట్టు పదార్థములు ఇవి అన్నీ రజోగుణమును పెంపొందింపచేయును పరమాత్మ తెలియక అడుగుచున్నాను క్షమింపుడు ఇంత మాత్రము ఆహార మార్పులు చేసినంత మాత్రమున గుణములు సాత్వికము కాగలవా లేక ఇంకను ఈ ఆహారమునకు శుద్ధి చేయు మార్గములున్నవా అట్లు ఉండినా కరుణించుము అని అర్జునుడు అడిగాను బావా అర్జున ఇంత సులభముగా గుణములు సాత్వికముగా మారుచుండిన లోకమున దానవ గుణములు నిమిషమున నిర్మూలనమై ఉండెడివి దీనికి ఇంకను కొన్ని శుద్ధములు కావలసి ఉన్నవి మొదటిది వస్తుశుద్ధి రెండవది పాత్రశుద్ధి మూడవది వండు వారి లేక వండించువారి శుద్ధి ప్రధానములు అని ఇంకనూ క్రింది విషయములు చెప్పాను వస్తువులు మంచివిగాను శుద్ధముగాను ఉన్నంత మాత్రమున చాలదు ఆ వస్తువులు ఏ విధముగా లభించినవి అవి లభించు మార్గమునందున అన్యాయము అసత్యము అక్రమము అధర్మము ఉండి ఉండకూడదు అట్టి మాలిన్యముతో ఆ వస్తువులు చేరి ఉండకూడదు లభించిన మార్గము కూడాను శుద్ధమైనదై సత్యమైనదై ఉండవలేను వృధాయే అగును కడుపు నిండుగా తిని కదలలేని వానికి అన్నము ఉదరభారం అనిపించును వానికి అవసరము లేని దానిని వాడు పొందియు దుర్వినియోగపరచును కాన సార్ధకము కాని దానములు తామసికమని అందరు బావా దానమున జాగ్రత్తగా మెలగవలసి ఉండును ఊరికే అడిగిన వారందరికీ తలంచిన స్థానములన్నింటి ఎందు దాన ధర్మము చెయ్యరాదు అట్లు చెయ్యి తలచిన పై చెప్పిన రాజసిక తామసిక సాత్వికములలో దేనికి సంబంధించి ఉన్నదో యోచించి చేయవలను సుమా పేరు ప్రతిష్టలకు కానీ ఆడంబరములకు కానీ ప్రయోజనము కానిది కానీ అయి ఉండకూడదు అన్ని ప్రవృత్తుల ఎందును సాత్వికము చాలా పవిత్రము అనగా దృష్టి ఎందు కానీ శ్రవణమందు కానీ వాక్కులందు కానీ సాత్వికమై ఉండవలనని దీని భావము పాత్ర శుద్ధమైనదై చులుము పట్టనిదై ఉండవలను వండువాడు కూడాను శుద్ధమైన బట్టలతో శుద్ధమైన హస్తములతో శుద్ధమైన ప్రవర్తన కలిగి అనగా దురభ్యాస దుస్సంగ దుర్బుద్ధులు దుర్నడతలతో మాలిన్యమైన వాడుగా ఉండకూడదు వంట చేయుచు అపవిత్రమైన చింతనలు చేయక విసుగు కోపము ద్వేషము మొదలగు భావములతో మాట్లాడక నగు ముఖముతో విశ్వాస విధేయులతో ప్రీతిగా వండుచుండవలను వండునంత వరకు చెడ్డ తలంపులు లేక ఉండువాడే ఉండవలేను అట్లు కాక వండువాడు చూచుటకు శుద్ధముగా ఉండి తన చింతనలో జూదముపైన దుర్నడత పైన ఉంచుకొని విసుగుతో ఇంకా పని పూర్తి కాలేదే అను కోపముతో చిటపటమని గొనుగుతూ చేసిన వంట సాధకులకు ఏకాగ్రత చేకూర్చదు అంతటితో పోక ధ్యానమందు జపమునందు వండువాడు తలంచిన దుష్టభావములు దృశ్యముగా వచ్చి నిలుచును కాన వండువాడు కొన్ని మంచి నడవడికలు కలవాడై ఉండవలయను అట్టి వానినే విచారణ సెలిపి నియమించుకొనవలయను ఏదో మంచి రుచిగా వండువాడనియో సులభముగా దొరికినాడనియో చూచటకు పరిశుద్ధముగా నున్నాడనియో ఈ పైపై పూతలను మాత్రమే చూడక బయట వాని ప్రవర్తనలను కూడాను జాగ్రత్తగా చూచుట చాలా అవసరము మనో నిర్మలము పై చెప్పిన ఆహార శుభ్రతను పట్టి ఉండును మనో నిర్మలం ఒక్కటుండి ఉపయోగముండదు దానికి దేహము వాక్కు నిర్మలము కూడాను అవసరము వీటినే శారీరక మానసిక వాకు తపస్సు అని కూడాను అందరు మనస్సున ఎట్టి విచారమును పెట్టుకొనక సకల ప్రాణులకు ఎల్లప్పుడూ మేలు కోరుచుండవలెను పరమాత్మను మననము చేయుచుండవలెను ఇతర విషయములపై పరుగెత్తు చిత్తమును స్వాధీనము పవిత్ర భావములను మాత్రమే మనస్సున కలిగి ఉండవలెను ఎట్టి దానినే మనో తపమని ఇక శారీరక తపస్సు పరోపకార కార్యములలో పాల్గొనుట పరమాత్మ పూజ భజన ప్రదక్షిణ ఆసన బ్రహ్మచర్య ప్రాణాయామములతో పవిత్రము చేయుట దీనులకు రోగులకు సేవ చేయుట సదాచార ప్రవర్తనలతో దేహమును పవిత్రము చేయుట ఇత్యాది సత్కర్మల కొరకు దేహమును వినియోగించుకొనవలెను అతి భాష లేకుండుట అనృతములాడకుండుట చాడీలు చెప్పకుండుట పరులను దూషించకుండుట కఠినోక్తులాడకుండుట మధురమైన పలుకులు మాధవ స్మరణలతో వాక్కులను పవిత్రము చేయుచుండుట వాక్ తపస్సనబడును ఇట్లు మన వాక్కాయములను ఉత్తమమైన మార్గమున వినియోగించిన నిజమైన తపస్సనబడును ఇందులో ఏ ఒకటి పవిత్రము కాకపోయినను అనగా మనో తపస్సు కానీ శారీరక తపస్సు కానీ వాక్ తపస్సు కానీ పవిత్రముగా లేకుండా ఆత్మజ్యోతి ప్రకాశించదు ఎట్లన దీపము వెలిగించుటకు పత్తి నూనె ప్రమిద ఎట్లు అవసరమో అటులనే దేహము ప్రమిద మనస్సు నూనె వాకు పత్తి ఈ మూడింటి సమ్మేళనమే జ్యోతి ప్రకాశమునకు మూలాధారము కొందరు ఆస్తికులు దాన ధర్మాదులు కూడాను దేహ తపస్సుగా భావింతురు మంచిదే అయితే దేశ కాల పాత్రను అనుసరించి కూడాను దానము చేయవలను ఎట్లన ఏ ప్రదేశమున విద్యా విధానము లేక కష్టపడుచుందరో అచట పాఠశాలలను ఆరోగ్యహీనులై రోగపీడితులై బాధపడు ప్రదేశములందు ఆరోగ్య సౌకర్యములు కలిగించుట అతివృష్టి అనావృష్టులచే అల్లాడు వారలకు ఆకలి దప్పులను తీర్చి ఆదుకొనవలను బ్రహ్మ విద్య ధర్మ ప్రబోధనలు పరోపకార ప్రవర్తనలు పాత్రత చూచి నేర్పవలను అట్లు విచారణ చేసి దేని ఎందు ఏ వ్యక్తి శక్తిహీనమై వ్యధ అట్టి వానికి అవసరమైన దానిని ఇచ్చుట సాత్విక దానమని అందరు కృష్ణ దానము ఎట్లు చేసినను దానమే కదా అందులో సాత్వికము రాజసికము తామసికమని మార్పులు వేరే ఉన్నవా బావా లేకేమే దానము చేయు వారలలో ఎక్కువ మంది ప్రతిఫలాపేక్షచే చేయుచిందురు కొంతమంది మాత్రమే కటాక్షముని ప్రతిఫలాపేక్షగా భావించుచెందరు భగవద్ అనుగ్రహ ఫలమును కోరి చేయు దానము సాత్వికమే అగును అట్లు కాక ప్రత్యుపకారము నాశించియో పేరు ప్రతిష్టను పొందగోరియో లేక పది మంది దానపరుడని తలంచుటకై మిప్పుకు అందరి ముందు ఇచ్చి తదుపరి పరితపించుటయో లేక మన క్లేషము వలనను ఇచ్చిన దానము రాజసికమందరు సత్కార పూర్వకము కాక తిరస్కార భావముతో దానమునకు తగని వ్యక్తికి కానీ స్థానమునకు కానీ అనగా తిండి తీర్థములకు కొదువులేని స్థానమున అన్నదానము తగని స్థానమే అగును రోగులు వెల్లుటకు సాధ్యము కాని ప్రదేశములలో వైద్యాలయములు నిర్మించుట వృధాయే అగును కడుపు నిండుగా తినే కదలలేని వానికి అన్నము ఉదర భారమనిపించును వానికి అవసరం లేని దానిని వాడు పొందియు దుర్వినియోగపరచును కాన సార్ధకము కాని దానములు తామసికమని అందరు బావా దానమున జాగ్రత్తగా మెలగవలసి ఉండును ఊరికి అడిగిన వారందరికీ తలంచిన స్థానములన్నింటి ఎందు దాన ధర్మము చేయరాదు అట్లు చేయతలచిన పై చెప్పిన రాజసిక తామసిక సాత్వికములలో దేనికి సంబంధించి ఉన్నదా యోచించి చేయవలను సుమా ప్రేరు ప్రతిష్ఠలకు కానీ ఆడంబరములకు కానీ ప్రయోజనము కానిది కానీ అయి ఉండకూడదు అన్ని ప్రవృత్తుల ఎందునూ సాత్వికము చాలా పవిత్రము అనగా దృష్టి కానీ శ్రవణమందు కానీ వాక్కులందు కానీ సాత్వికమై ఉండవలనని దీని భావము ఏకాగ్ర చిత్తుడై తల వంచి వింటూ ఉండిన అర్జునుడు తల ఎత్తి కృష్ణుని సుందర మోమును చూచుచు స్వామి మనోసత్వము వాక్సత్వము దేహసత్వము దానవత్వము తెలిపిరి కాని శ్రవణసత్వము దృష్టిసత్వము తెలుపలేదు దయయుంచి వాటి పవిత్రతను గుర్చి సెలవిచ్చిన ప్రయత్నమున ఆచరించగలను అని ఆశాకిరణములు వెదజల్లు వర్చస్సుతో కృష్ణుని ప్రసన్నగునట్లు ప్రార్థించినాడు కృష్ణుడు చిరునవ్వులు చిందులాడ అర్జునునకు వివరించెను భగవద్ భగవచ్చిత్రములను భగవత్ స్వరూప శిలలను సాత్విక మార్గమును ప్రవర్తించు సాధనలు సలుపు మహనీయులను చూచుట అట్టి వారి కథలను వినుట వారల చిత్రములను స్వరూపములను ప్రతిమలను ఇంటి అందించుకునుట ఈ విధములైన చూపులు శ్రవణములు సాత్వికములగును విలాస దృశ్యములు విలాస చిత్రములు చూచుట కానీ వాటిని గురించి వినుట కానీ ఆడంబరములతో అధికారుల వెంట తిరుగుట కానీ అట్టి వారలతో చేరిన చిత్రపటములు వర్ణించుట కానీ అట్టి చిత్రములే ఇంటిలో ఎటు చూచినా ప్రదర్శించుట కానీ అనగా విలాస ఆడంబర అహంకార అధికార చిత్రములు చూచుట కానీ పూజా గృహములందుంచుట కానీ రాజసిక మగును ఇక దుర్మార్గ దురాచార క్రూర విషయములను వినుట కానీ చూచుట కానీ వారలతో సంభాషించుట కానీ వారి చిత్రములను ఇంటి అందించుకునుట కానీ భూత ప్రేత పిషాచారాధనలు కానీ తామసిక శ్రవణ దృశ్యములగును ఇట్లు పరమాత్మ ప్రేమతో బోధించెను పాఠకులారా గీతా స్వరూపమునకు ఈ విషయము గుండె వంటిదిగానున్నది అన్నగత ప్రాణమైన ఈ కాయమునకు అన్నమే అనగా ఆహారమే అధమ ఉత్తమ స్థానములను అందించుచున్నది ఉత్తమగతిని పొందగోరు వారు కేవలము సాధన నిష్టలే ప్రధానముగా పాటించుట లోక పరిపాటై నాష్టానిష్టను చూడకుండాట అలవాటైనది దీనిని పట్టి సాధన నిష్ట కంటెను నాష్టానిష్ట ప్రధానముగా తెలియచున్నది ఎట్టి మహనీయులైనను మహామహా పండితులైనను వేదాంత ప్రబోధ ప్రచారములనే ఆధారముగా చేసుకొని సాధనలు సలుపుకొనుచున్నారే కానీ ఆహార నియమములను పాటించుటలేదు ఈ కాలమున పదార్థ శుద్ధి కానీ శుద్ధి కానీ వండువారి శుద్ధి కానీ ఏమాత్రము చూచుటలేదు కడుపు నిండుట ఆకలి తీరుటే ప్రధానముగా పాటించుచున్నారు తెల్లవారగానే మొదటి ఆరాధన కాఫీ హోటల్లో ఇడ్లీ సాంబార్ ఆత్మారామణకు నైవేద్యము ఇట్టి తిండిపోతులకు ఏకాగ్రత ఎట్లు కుదురును పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థశుద్ధి కాఫీ హోటళ్లలో ఎట్లు కుదురును వాటిని విచారించు వారెవరు వాటిని విచారించక ఆచరించుట చేతనే ఏకాగ్రత లేదని వెర్రి కేకలతో బుర్రలు చెరుచుకొనుచున్నారు చేయవలసినవి సరిగా చేసినప్పుడే రావలసిన పవిత్రత వచ్చును కానీ అసలు చేయుటలోనే చేదు పదార్థమైన తీపి రుచి ఎట్లు వచ్చును నియమ విరుద్ధములైన ఆహార విహారములను గీత అతి తీవ్రముగా ఖండించినది అది గమనించుట లేదు దానిని ఎవరు ప్రధానముగా భావించుటలేదు అందువలననే ఎక్కడ చూచినను పఠించువారే ప్రబోధించువారే ఉండియూ దాని పవిత్రత ప్రపంచమున ఏ మాత్రమునో ఆచరణ రూపమున కనిపించుటలేదు శ్లోకములు కంఠమున చేరుచినవి కానీ వారి శోకములు కడుపున విడిచిపోకున్నవి ఆహార విహారములు దోషరహితమైనప్పుడే ఆనంద శాంతులు చేకూరును అంధకారము ప్రకాశము రెండునూ ఒకే స్థానమున ఉండుటకు వీలులేదు అట్లు ఉండవు కామునకు రామునకు పొత్తు కుదరదు వాటివి నీరు నిప్పు సంబంధము ఒక చేతిలో భగవద్విషి సంబంధమైన గ్రంథము మరొక చేతిలో వేడివేడి కాఫీ చాయ్ సిగరెట్ లేక బీడీ లేక నస్యము ఏదో ఒకటి ఉంచుకున్నా భగవద్భక్తి మరి మనస్సునకు ఎదురు తిరగక ఏమగును ఇవారు ఇంతటితో ఆగక ఏమి తిన్నను ఎట్లు తిన్నను ఎక్కడ తిన్నను సర్వము జ్ఞానాగ్నిలో దగ్ధమై భస్మమైపోవును అని తమ తమ తప్పులను చేదు చేదుపుచ్చకాయ తీర్థయాత్రలు చేసినట్లు కొందరు ప్రసంగ ప్రబోధయాత్రలు చేయుచుందరు ఇంటివారి మిథ్యాచారమును చూచుట విన్నుట మరింత నాస్తికవాదన బలపడుటకు కారణమగుచున్నది ఆహారముని నిగ్రహించలేని వారు ఇంద్రియములను మాత్రం ఎట్లు నిలుపగలరు ఆహారమునే అరికట్టలేని వారు ఇంద్రియములను ఎట్లు కట్టివేతరు దానిపైననే ప్రవేశపెట్టలేని బలము వీటిపై మాత్రము ఎట్లు వచ్చును తగ్గిన రాలిపోవు ముక్కు తుమ్మినా ఉండగలదా పుట్టికే ఎక్కలేని వాని స్థితి స్వర్గమునకెట్లు ప్రాకును కాఫీ బీడి నస్యములనే మానలేని వారు కామక్రోధ లోబాదులను మానగలరా మాలిన్యమునే వాడు మానసమును గ్రహించగలడా కన మొదట జిహ్వ చాపల్యమును వదిలిన గుహ్య చాపల్యము పోవును కాలికి కంటికి ఎట్టి సంబంధము జిహ్వకు గుహ్యమునకు అట్టి సంబంధము కలదు